నా పాడ్కాస్ట్ టాపిక్ వచ్చేసి అప్పు. అప్పు ఉండడానికి రెండు అక్షరాలే అయినా ఆ ఇద్దరు మనుషులు, రెండు జీవితాలు, ఇంకెన్నో కుటుంబాలను నాశనం చేస్తుంది. అప్పు రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినడం లాంటిది. అప్పు తీసుకునేటప్పుడు, బిర్యానీ తినేటప్పుడు మనకు చాలా హాయిగా ఉంటుంది. కానీ బిల్లు కట్టేటప్పుడు, అప్పు తిరిగి కట్టేటప్పుడే దూల తీరిపోతుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా? మన తాహతకు మించి చేస్తేనే ప్రాబ్లం, లేదు మన బడ్జెట్లోనే ఉంటే ఏం ప్రాబ్లం కాదు. ఎలాగంటే బిర్యానీ 100కి దొరుకుతుంది, 1000కి దొరుకుతుంది. నీ దగ్గర ఉన్న 100తో బిర్యానీ తింటే ఆకలి తీరుతుంది. కానీ రిచ్గా తినాలి, అందరి ముందు షో చేయాలి అని 1000 రూపాయలతో బిర్యానీ తిందామని నువ్వు ఫిక్స్ అయ్యి నీ దగ్గర 100 ఉన్నా ఇంకో 900 నీ ఫ్రెండ్ని అడిగి తిన్నావు అనుకో, ఆకలి తీరడం కాదు కదా, అప్పు పెరుగుతుంది. అక్కడ అవసరం కోసం అప్పు చేసేవాళ్ళు కొందరైతే, ఆర్వాటం కోసం అప్పు చేసేవాళ్ళు ఇంకొందరు. ఈ లోకంలో అప్పు చేయని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఆఖరికి మన గవర్నమెంట్ కూడా అప్పు చేసే పనులు చేస్తుంది. ఈ కాలంలో పిల్లలు అప్పు ఎక్కువగా చేస్తున్నారు. ఆన్లైన్లో అప్పులు ఇచ్చే యాప్స్ ఎక్కువ అవ్వడం వల్ల చాలా సులువుగా అప్పులు చేస్తున్నారు. కానీ చేసిన తర్వాత కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసిన ఇద్దరు అప్పు ఎలా ఎందుకు చేశారో చూడండి. ఒకడేమో తన ప్రాజెక్ట్ కోసం డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పేసి ఒక 10,000 అప్పు తీసుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కాంపిటీషన్ విన్ అయి మళ్ళీ అప్పు తిరిగి కట్టాడు. ఇంకొకడు ఫ్రెండ్స్కి దావత్ తీయడానికి పైసలు లేవని, ఫ్రెండ్స్ ముందు ఇజ్జత్ పోతుందని ఒక 10,000 అప్పు చేసి ఫ్రెండ్స్కి అందరికి దావత్ ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు బాగానే ఉంది, అందరు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేశారు, అంతా బాగానే అయింది. కానీ తర్వాత కట్టేటప్పుడు ఒక్క ఫ్రెండ్ కూడా దగ్గర రాలేదు. వాడికేమో ఎక్కడి నుంచి కట్టాలో తెలియలేదు, ఇంట్లో చెప్తే కొడతారు అనే భయంతో వాడు ఇంట్లో నుండి పారిపోయాడు. వాళ్ళ పేరెంట్స్ చాలా కష్టపడి ఇంకా వానికి సర్ది చెప్పి ఇంకోసారి ఇలా చేయకు నాన్న అని చెప్పి ఇంకా మొత్తానికి ఒకసారి కట్టేశారు. ఇలా ఆర్భాటం కోసం చేసే అప్పు అంత తేలిగ్గా కట్టలేరు. అప్పుకి మూలం ఆశ. ఆశ ఎంత పెద్దదో దానికోసం చేసే అప్పు అంతకన్నా పెద్దది. అప్పు ఇచ్చేటోడు మనకు ముందే చెప్తాడు అన్ని, ఏ టైంకి కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఎంత కట్టాలి అని. అవేమి మనం ఇనం, అవి వినకపోవడం. ఎందుకంటే మన దగ్గర పైసలు ఉండవు, మనకి డబ్బులు మాత్రమే కావాలి. సో వాడు ఇచ్చే డబ్బులు తప్ప మనకి ఇంకేమి కనబడవు, వినపడవు. అదే వాడు మంత్ ఎండ్కి వచ్చి వడ్డీ కట్టమని మనల్ని ప్రతీ నెల అడుగుతాడు. అలా అడిగినప్పుడల్లా మనం వానికి డబ్బులు కట్టలేక, మన చేతగానితనం వల్ల వడ్డీ కట్టలేక వాడిని ఎన్నెన్నో బూతులు తిట్టుకుంటాం. ఏమిట్రా బాబు వీడు ప్రతీ నెల వచ్చి ఒకటే పైసలు 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 అని అడుగుతున్నాడని. కానీ అక్కడ వాడు ఇవన్నీ మనకు ముందే చెప్తాడు కదా, ప్రతీ నెల మీరు వడ్డీ కట్టాలి, కట్టకపోతే ఇంటికి వచ్చి అడుగుతాను అవన్నీ అని. సో మనము ఇవన్నీ ముందే విని అప్పు చేసేటప్పుడు తిరిగి కట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. మొత్తానికి నేనేమంటానంటే అప్పు తప్పు. అప్పు చేయకురా సోదరా, అప్పు చేయకురా, అప్పు చేసి నువ్వు తప్పు చేయకురా.